నమస్తే, నా పేరు పడాల గౌతమ్. మాది ముల్కనూర్ గ్రామం, భీమదేవరపల్లి మండలం, వరంగల్ అర్బన్ జిల్లా. నేను సేంద్రియ రైతును. నేను గత 5 సంవత్సరాల నుంచి పాలేకర్ గారి పద్ధతిలో, భాస్కర్ సాగర్ గారి పద్ధతిలో, తర్వాత చౌహాన్ క్యూ మెథడ్లో, సివిఆర్ చింతల వెంకటరెడ్డి గారి పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఉన్నాను. ఈ మధ్యన గజియాబాద్ వారు కనుగొన్న ఈ వేస్ట్ డీకంపోజర్ ద్వారా కూడా నేను వ్యవసాయం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ వేస్ట్ డీకంపోజర్ను నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గజియాబాద్ వాళ్ళు 11 సంవత్సరాల క్రితం దాని 11 సంవత్సరాలు కృషి చేసి డాక్టర్ కృష్ణచంద్ర గారు కనుగొనడం జరిగింది. ఈ వేస్ట్ డీకంపోజర్ గురించి చాలామంది రైతులు ఫోన్లు చేయడం జరుగుతున్నది. ఈరోజు జేటీవీ ద్వారా ఈ వేస్ట్ డీకంపోజరు గురించి రైతులకు తెలియజేయాలనుకుంటున్నాము. ఇది ముఖ్యంగా 20 గ్రాముల బాటిలు. ఇందులో ఇది మొత్తానికి ఒక 20 రూపాయలకు మాత్రమే వస్తుంది. దీనికి కేవలం 20 రూపాయలు మాత్రమే. ఇది ఒకసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుంది. మనం పాలు ఏ విధంగా అయితే పెరుగుతోని తోడు పెట్టుకుంటున్నామో ఈ బాటిల్ ద్వారా ఒకసారి తయారు చేసిన ద్రావణాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. ఇది తయారు చేసే విధానం ముందుగా మీకు తెలియజేస్తాను. ఒక డ్రమ్ములో 200 లీటర్లు నీళ్ళు తీసుకోవాలి. దానికి 2 కిలోల బెల్లం, అది దుకాణంలో దొరికే బెల్లమైనా సరే, పాత బెల్లం అయితే మంచిది. పాత బెల్లం దొరకనప్పుడు దుకాణంలో దొరికే బెల్లమైనా తీసుకోండి. ఆ బెల్లాన్ని మెత్తగా దంచాలి. దంచి బయటనే ఫస్ట్ బకెట్లో నీళ్ళలో కలుపుకోవాలి, మంచిగా కరిగేలాగా. ఆ కరిగిన బెల్లం ద్రావణాన్ని డ్రమ్ములో పోయాలి. తదుపరి ఈ బాటిల్ మూత ఓపెన్ చేసి ఏదైనా కర్రపులతో ఇంట్లో ఉన్న ఆ వేస్ట్ డీకంపోజర్ను, ఇది హల్వా లాగా తెల్లగా లోపల ఉంటుంది, ఈ హల్వా లాగా ఉన్న దాన్ని మనం కర్రపుల్లతో కలిపి డ్రమ్లో వేసేయాలి. ఇంకా ఏమన్నా మనం మిగిలితే నీళ్లు పోసి డ్రమ్లో పంపేయాలి. దీన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ నీళ్లను కలుపుతూ ఉండాలి. వర్షాకాలం అయితే, చలికాలం అయితే మనకు ఇది తయారు కావడానికి ఒక 10 రోజుల నుంచి 10 రోజుల సమయం తీసుకుంటుంది. అదే ఎండ కొట్టి టెంపరేచర్ వేడిగా ఉన్నదనుకోండి, మనకు 4-5 రోజుల్లోపునే ఈ వేస్ట్ డీకంపోజర్ ద్రావణం తయారవుతుంది. అయితే ఇది తయారయ్యేటప్పుడు మనకు పులిసిన వాసన రావడం జరుగుతుంది. ఈ పులిసిన వాసన వస్తుంది అన్నప్పుడు మనకు తయారవుతున్నట్టు లెక్క. మనం ఇది కలిపిన మర్నాడ లేదా 2వ రోజు 3వ రోజు పైన ఒక తెట్టు మాదిరిగా పేరుకుంటుంది, పులిసిన వాసన వస్తూ ఉంటుంది. అట్లా అయినప్పుడు తయారవుతున్నట్టు లెక్క. ఈ ద్రావణం తయారైన తర్వాత ఇందులోకి వెళ్ళి మళ్ళీ ఒక 10 లీటర్లు పక్కకు పెట్టుకొని వేరే మరి ఒక డ్రమ్ములో నీళ్లు నింపి అందులో ఈ సొల్యూషన్ పోయాలి. మరి ఒక 2 కేజీల బెల్లం కలుపుకున్నట్టయితే మళ్ళీ కూడా ద్రావణం తయారవుతుంది. అంటే ఇదే ద్రావణాన్ని మళ్ళీ మళ్ళీ కొంత పక్కకు పెట్టుకొని బెల్లం తప్పనిసరిగా, అంటే 100 లీటర్ల నీటికి 1 కిలో బెల్లం తప్పనిసరిగా కలపాలి. కలుపుతూ దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది అన్ని పంటలపైన కూడా దీన్ని వాడుకోవచ్చు. ప్రతి పంట, అంటే పూల తోటలు, పండ్ల తోటలు, కూరగాయలు, వరి, మొక్క, పత్తి, ఇట్లా అన్నిట్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. అయితే ఇది వాడినప్పుడు దీన్ని నీటి ద్వారా భూమికి వదిలినప్పుడు భూమి గుల్లబారుతుంది, భూమిలో వానపాములు ఎక్కువ సంఖ్యలో తయారవుతున్నాయి. తర్వాత భూమిలో ఒకవేళ చౌడు ఉంటే చౌడు కూడా తేలిపోతుంది. తర్వాత ఈ డీకంపోజర్ ద్రావణాన్ని 5 సార్లు కనుక మనం భూమిలో ఇచ్చినట్టయితే వచ్చే పంటలకు మనం ఎలాంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. యూరియా కానీ, పొటాష్ కానీ, డిఏపి కానీ వాడాల్సిన అవసరమే లేదు. 20 రూపాయలు మాత్రమే పెట్టి తీసుకున్న ఈ వేస్ట్ డీకంపోజర్ ద్రావణం వాడినట్టయితే ఎరువులు, తర్వాత పురుగు మందులని కూడా పెట్టవచ్చు. ఇది వాడిన రైతులు, అంటే నేను చాలా వీడియో చూశాను, నార్త్లో ఇది 2 సంవత్సరాల నుంచి వాడుతున్నా అన్నారు. అక్కడ పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్ రైతులు ఇది వాడుతున్నారు. వాడిన వాళ్ళు చెప్పే రిజల్ట్స్ ప్రకారంగా ఇది వాడిన పంట చేలల్లో వారికి ఎలాంటి తెగుళ్ళు కానీ, రోగాలు కానీ, భూమిలోకి వెళ్ళి వచ్చే వేరుపుళ్ళు, దుంపకుళ్ళు, కాండం తెగులు, ఆకుమాట తెగులు, ఎలాంటి తెగుళ్ళు వస్తలేవు. ఎల్లో మొజాయిక్ లాంటివి వస్తలేవు. ఈ దీంతో పండించిన కూరగాయలు క్వాలిటీ బాగుంటున్నాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి, రుచి కూడా ఉంటున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ వేస్ట్ డీకంపోజర్ ద్రావణం ద్వారా పండించిన ధాన్యం, అంటే వడ్లు వజన్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. తర్వాత కూరగాయలు కానీ వజన ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఈ చెరుకు పంట కూడా దిగుబడి గణనీయంగా పెరుగుతూ ఉంది. కాబట్టి రైతులు ఖర్చులు తగ్గించుకోవాలి, తను ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఈ వేస్ట్ డీకంపోజర్ ద్రావణం వాడుకుంటే చాలా బాగుంటుంది.
అయితే సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో కూడా మనం చేసినప్పుడు కొంత పని ఎక్కువ అవుతుంది, రైతులు సులువుగా ఉంటుందని చెప్పి ఎరువులు పెస్టిసైడ్స్ తీసుకొచ్చి వాడుతున్నారు. దాని బదులుగా ఈ వేస్ట్ డీకంపోజర్తో కనుక వాడినట్టయితే ఇవన్నీ అధిగమిస్తుంది, తర్వాత మనకు రైతులకు కూడా ఆర్థికంగా నిలదొక్కుకుంటాం. ఇది ఆర్గానికే కాబట్టి ఎవరైనా కానీ నిస్సంకోచంగా దీన్ని వాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా, రైతు సోదరులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. నా ఫోన్ నెంబర్ నేను చెప్తాను, నా ఫోన్ నెంబర్ 9849712341, 9849712341. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ నెంబర్కు మీరు ఫోన్ చేయండి, నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాను. రైతులందరికీ కూడా మీరు కూడా వాడాలి, ఇతర రైతులకు తెలియజేయండి. రైతులందరం కూడా సేంద్రియ ఉత్పత్తులు వాడుతూ సేంద్రియ ఉత్పత్తులను ప్రజలకు అందించి అందరూ ఆరోగ్యంగా ఉండేలాగానే చూస్తారని కోరుతున్నాను. ఈ స్వచ్ఛ భారత్లో దీంతోనే ఒక ఈ పంట దిగుబడే కాదు, కంపోస్ట్ కూడా చాలా తొందరగా కులుతుంది. 30-40 రోజులలోనే మనం పేడ కానీ చెత్తా చెదారం కానీ ఇది వాడినప్పుడు కులిపోతుంది. తర్వాత వరి కోసినప్పుడు ఉన్న వరి మోళ్ళు కూడా దున్ని అందులో ఇది స్ప్రే చేసి ఒక 15 రోజులు కనుక ఉన్నట్టయితే ఏం లేకుండా కుళ్ళిపోయి ఆ భూమికి సారాన్ని తీసుకొస్తుంది. మనం కనీసం అంటే కొన్ని 4 నుంచి 10 ట్రాక్టర్ లోడు పశువుల పేడ భూమిలో వేస్తూ ఉన్నారు. ఇది వాడినప్పుడు ఒక ట్రాక్టరు పశువుల పేడ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎలాంటి చెత్తా చెదారాన్నైనా పశువుల పేడ, కోళ్ళ పేడను, చెరుకు పిప్పి, మన వరిగడ్డి, కలుపు, ఈ మొక్కలన్నింటి కూడా తొందరను కుళ్ళేలాగా చేస్తుంది. కాబట్టి ఇది దీన్ని ఈ ద్రావణంలో మనం ఈ కలుపు మొక్కలు కనుక తీసి వేసినట్టయితే 4-5 రోజుల కుళ్ళి వాటి రసం తయారవుతుంది. ఆ రసాన్ని పంట చేలపైన వాడినప్పుడు పురుగులు కూడా రావు. తర్వాత రెండవది, ఇదే వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని ఇండ్లల్లో ఈ లాట్రిన్స్ ఇటువంటివి కూడా క్లీన్ చేసడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ సెప్టిక్ ట్యాంకులో కనుక ఇది ఒక 5 లీటర్లు పోసినట్టయితే ఈ గ్యాస్ ఫామ్ కాదు, తర్వాత ఈ దుర్వాసన అనేది ఉండకుండా కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ వేస్ట్ డీకంపోజర్ వాడాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నమస్తే.